విద్యారంగం పరిరక్షణకు సమిష్టిగా కృషి చేద్దామని యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలో ఐక్య ఉపాధ్యాయుల ఫెడరేషన్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన యూటీఎఫ్ 15వ రాష్ట్ర వైద్య విజ్ఞానిక మహాసభలు ఘనంగా ముగిశాయి. ఈ సభకు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా పలు తీర్మానాలను సభ్యులు ఆమోదించారు. 13 జిల్లాల ప్రతినిధులు, మహిళా విభాగ ప్రతినిధులు, ఏపీ మోడల్ స్కూల్ కేజీబీవీ ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు మాట్లాడుతూ, సిపిఎస్ విధానాన్ని మార్చి ఓపీఎస్ విధానం కోసం ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానంపై వ్యతిరేకంగా ఐక్య ఉపాధ్యాయుల ఫెడరేషన్ ప్రతినిధులు మండిపడ్డారు. ఈ భారతదేశంలో ఉన్న 80 లక్షల మంది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదే నెంబరు పెన్షనర్స్, ఆర్నే సెక్టర్లో ఉన్న దాదాపు 2 కోట్ల మంది ఎంప్లాయీస్ అంటే పబ్లిక్ సెక్టర్ అందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద వచ్చి, అసలు ఈ పీడిఎఫ్ పిఎఫ్ఆర్డీ బిల్ని ఎవరైతే రద్దు చేస్తారో ఆ పార్టీకే మేము ఓటేస్తామని స్లోగన్ కనుక మనం నెక్స్ట్ డిసెంబర్లోపు ఇవ్వగలిగితే దాదాపుగా పిఎఫ్ఆర్డీ బిల్ మీద ఆలోచించే పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాగలుగుతుంది. కాబట్టి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్ బియాండ్ ఆల్ రిజర్వేషన్స్ అనేది భారతదేశంలో రావాలి. కాబట్టి పిఎఫ్ఆర్డీ బిల్లు రద్దు అనేది ఉద్యమాల ద్వారా చేస్తుంది తప్ప ఇంకా రకమైన దారి అనేది వాళ్ళ ప్రత్యామ్నాయం కాదని నాకున్న అభిప్రాయం. పోరాటం అనేది ఆర్గనైజేషన్ యొక్క క్యారెక్టర్, అటువంటి క్యారెక్టర్ ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద రావాల్సిన పరిస్థితి ఈరోజు ప్రత్యేకించి సిపిఎస్ మీద ఉంది. స్టెప్గా రేపు 11వ తారీఖు శేషయ్య కళ్యాణ మండపంలో ఆ సెమినార్ జరగబోతుంది. ఆ సెమినార్లో మనమే కాదు, ఒక లెవెల్ లీడర్షిప్ మాత్రమే దాదాపు 1000 మందిని రమ్మని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, రైల్వేస్ నుంచి పక్కన తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఆ ఉద్యోగ సంఘాల నాయకులు వస్తున్నారు. మనం భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ చేపట్టాలి, ఎటువంటి ఉద్యమాలు చేపట్టడం దాని మీద ఒక అవగాహన కోసం ఆ రోజు మనం సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. పిఎఫ్ఆర్డీ బిల్లులో మన ఆ రోజు కేంద్రం ఏదైతే ఆప్షన్ ఇచ్చిందో ఆప్షన్ అవైల్ చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అనేది ప్రొసీజర్ లేదు కాబట్టి ఎగ్జిట్ అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదనేది మా అభిప్రాయం చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మనకిను కేంద్రానికి తేడా ఏంటంటే మనం నెగోషియేట్ చేయాలంటే ముఖ్యమంత్రి నెగోషియేట్